మిత్రుడు అడుగుతున్నాడు, మీడియా మిత్రుడు ఏం అడుగుతున్నాడు అంటే, ఒక మీడియా మిత్రుడు ఏం అడుగుతున్నాడు, సత్యనారాయణ నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈటల రాజేందర్ ఎందుకు కాంగ్రెస్ కి రాలేడు, బీజేపీకి ఎందుకు పోతున్నాడు అని నీ ప్రశ్న. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉన్నది, బలంగా లేదు అని దయచేసి ఎవరు అనుకోకూడదు. ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ లో రాకపోవడానికి కారణం ఏంటంటే, మేము సెంట్రల్ లో మేము పవర్ లో లేము, ఎందుకంటే మా దగ్గర పోలీస్ లేదు, మా దగ్గర హోమ్ డిపార్ట్మెంట్ మా దగ్గర లేదు. మా దగ్గర హోమ్ డిపార్ట్మెంట్ ఉంటే ఈటల రాజేందర్ గారు మా దగ్గరకు వచ్చేవాడు. సమస్య ఏంటి కాని మళ్ళీ ఆయనకు ఇంకొక పోలీస్ సపోర్ట్ కావాలి. ఆ ఇంకొక పోలీస్ ఎవరైనా అంటే హోంశాఖ డిపార్ట్మెంట్ ఢిల్లీలో ఉన్నది, అమిత్ షా మోడీ గారి చేతిలో ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్న హోమ్ డిపార్ట్మెంట్, అక్కడ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అక్కడ ఉన్న ఈడీ డిపార్ట్మెంట్ సపోర్ట్ కేసీఆర్ పోలీస్ ఏమో ఈ నెంబర్ పడుతుంది. ఈయన సేవ్ చేయాలంటే మనకు పోలీసే కావాలి కదా, ఇప్పుడు దాని పైన వాళ్ళు పనిచేయరు కదా, దీనికి ఇది పైన వాళ్ళ పనిచేయరు కాదు కదా, ఈ పంచాయతీ అనేది పోలీసు పోలీసు పంచాయతీ కదా. ఈ పోలీసు రాజేందర్ మీద అటాక్ చేస్తున్నారు అలిగేషన్ మీద, ఆ పోలీసు బలం ఉంటది కాబట్టి. అందుకే ఈడల రాజేందర్ గారు బీజేపీకి సంప్రదించాడు, మా దగ్గర పోలీసు ఉంటే ఈడల రాజేందర్ మా దగ్గరకు వచ్చేటోడు. ఇది క్లియర్ గా పోరాడాలని అనుకుంటే కాంగ్రెస్ దగ్గరకు వస్తాడు ఫైట్. నేను నన్ను జైల్లో పెట్టినా ఏడు పెట్టినా ప్రజల కోసం నేను పోరాడదలుచుకున్నాను అనుకుంటే మా దగ్గరకు వస్తాడు. పోలీసు ఉన్నది కాబట్టి బీజేపీ దగ్గరకు వెళ్ళి అంతే తప్పితే మా బలహీనత కాదు, మా బలం మాకున్నది. కానీ ఆయన బలహీనుడు, స్టేట్ పోలీస్ ముందు ఈటల రాజేందర్ బలహీనుడు. కాబట్టి మీరు అనవసరంగా మీరు కాంగ్రెస్ బలంగా లేదు అనే ఒక ఆలోచన నుంచి మీడియా మిత్రులు బయటకు రావాలని నా అభిప్రాయం. ఇప్పుడు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం అంతా కూడా వీళ్ళ పనిచేస్తున్నాం. ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు, వాళ్ళకి మేము ఎలక్షన్స్ ఏం లేవు కదా, అర్జెంట్ ఏం లేదు. ఏం అక్షయం లేదు, ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటది. అట్లా ఏమి పరిసర కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు అర్జెంట్ లేదు. మరి ఎందుకు వచ్చిందో చర్చ కూడా వాళ్ళు మా పార్టీ అన్నది కాదు కదా, మీరు మీడియాలో బ్రేకింగ్ చేస్తున్నారు, ప్రజలకు మాకు ఎవరు చెప్పలే కదా చేస్తున్నారు. ఇప్పుడు ప్రకటించకపోతే నేనేం చేస్తా, అడ్డపడతా అప్పటి అడ్డపడి కాదు కదా. జగ్గారెడ్డి అంటే జగ్గారెడ్డి చాలా సందర్భంలో చెప్పి తొందరగా కల సహకారం అయ్యిందా అనే ప్రశ్నకు ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా అనేక ప్రశ్నలు ఏమున్నాయి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాన్నారు, భర్తీ చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని ప్రభుత్వం చెప్పింది, ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అది ఒక పెద్ద ప్రశ్న. 7 ఏళ్ల రాష్ట్ర విభజనలో అక్కడనే ఉండిపోయింది. పేదవాడు ప్రతి గ్రామంలో ఇల్లు కట్టుకోవాలని అనుకున్న కల అక్కడనే ఉండిపోయింది. అడుగు మీద వండుకుంటా వండుకుంటాడు ఆ రోజులు వస్తాయి అన్న కళ అక్కడే ఉండిపోయింది. డాక్రా గ్రూప్ సంఘాలకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు వాళ్ళకు నిధులు లేవు, మిత్తి లేని రుణాలు లేవు, వాళ్ళ కళ కూడా అక్కడనే ఉండిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతుండే పిల్లలకు ఉచిత చదువు లేక అది కూడా అట్లనే ఉండిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే రైతులు కూడా సాటిస్ఫాక్షన్ గా లేరు. అందుకే రైతులు, మహిళా గ్రూపులు, యువకులు ఈ 3 కోరిక కలయి కోరిక రాష్ట్ర విభజనలో వీరు కోరుకున్న కోరికలు ఇంకా అట్లనే ఉన్నాయి. కోరికలు కోరికలాగానే మిగిలినాయి కానీ ఎక్కడ కూడా కోరికలు నెరవేరలేవు. ఈ 7 ఏళ్ళ పరిపాలన అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా కనబడుతుంది.
ఎలాంటి అనుభవం.